లార్డ్ అందరికి వందనాలు హల్లెలూయా ఈ రోజు వర్తమానము మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేస్తుంది హల్లెలూయా ఈ రోజు ఏ కట్ల అయితే నీ జీవితంలో కలిగి ఉందో ప్రతి కట్లనే దేవుడు విరగొడతాడు హల్లెలూయా ఈ వర్తమానము మీ జీవితంలో మీ కట్లనే మీ ఇరుకులను ఇబ్బందులను తొలగిస్తుంది హల్లెలూయా సరే వాక్యంలోకి వెళ్దాం నాతో పాటు ఏకీభవించండి చెప్పండి నాతో పాటు ఓకే వర్తమానంలో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదువుదాం నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును చూడండి ఏమంటున్నాడు దేవుడు సమాధానం ఇచ్చేది ఎవరు అంటే దేవుడే ఇంకొకటి ఏమంటున్నాడు దేవుడు అంటే లోకములో ఉంటే మీకు శ్రమలు తప్పాయి హల్లెలూయా శ్రమలు ఉంటాయి కానీ శ్రమలతో పాటు విడుదల కూడా ఉంది హల్లెలూయా శ్రమలున్నాయి కష్టాలున్నాయి కన్నీళ్ళు ఎన్నో బాధలు ఎన్నో వేదన శోధనలు మనుషుల్లో నుంచి వ్యతిరేకత మనుషుల్లో నుంచి అవమానాలు మనుషుల్లో నుంచి దుఃఖాలు మనుషుల్లో నుంచి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ కానీ ఆ శ్రమతో పాటు దేవుడు గొప్ప సంతోషము విడుదల కూడా దేవుడిస్తా అని వాక్యం సెలవిస్తుంది ఈ రోజు వర్తమానము మీ యొక్క ఈ లోకములో ఉన్న ఈ శోధనలు శ్రమలు బాధల్లో నుంచి విడుదల ఇస్తుంది హల్లెలూయా అయినను ఏం తెచ్చుకోవాలంట ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకు అంటే నేను లోకమును జయించి ఎవరు దేవుడు జయించి ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నీవును జయిస్తావు అంట లోకాన్ని జయించిన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీ శ్రమలో నుంచి నీ ఇరుకుల్లో నుంచి నీ ఇబ్బందుల్లో నుంచి నీవు కట్టబడ్డ ప్రతి స్థితిలో నుంచి దేవుడు నీ జీవితంలో మార్పుని అద్భుతాన్ని దేవుడు చేస్తాడు ప్రతి కట్ల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి విడుదలిస్తాడు హల్లెలూయా ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును చూడండి ఏంటి దేవుని యొక్క పునరుద్ధాన బలము హల్లెలూయా దేవుని యొక్క పునరుద్ధాన బలము ఎవరైతే నమ్ముతారో యేసయ్య సజీవుడని యేసయ్య చనిపోయి తిరిగి లేచిందని ఆయన పునరుద్ధానుడై లేచిందని ఎవరైతే బిలీవ్ చేస్తారో నమ్ముతారో వారందరికీ పునరుద్ధాన బలము ఏం చేస్తారో తెలుసా వారి కట్ల నుంచి విడుదలిస్తారు హల్లెలూయా నీవు నమ్మినట్టయితే హల్లెలూయా దేవుని యొక్క అద్భుతాలను చూస్తావు హల్లెలూయా ఆయన పునరుద్ధాన బలము నీ సంఖ్యల నుంచి నీ పరిస్థితుల నుంచి విడుదలిస్తారు హల్లెలూయా నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది హల్లెలూయా చదువుదాం 10 ఆయన శ్రమలలో పారిపోవడనట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఎట్లా పెంటతో సమానంగా ఎంచాలంట నీ యొక్క పరిస్థితులు నీ యొక్క ఇబ్బందులు ఈ ఆఫ్టర్ ఆల్ నా దేవుడు నన్ను విడిపిస్తాడు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు చెప్పండి అందరు నాతో పాటు నా దేవుడు నన్ను విడిపిస్తాడు నా దేవుడు నా పరిస్థితులను మారుస్తాడు నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు ఈ రోజు నీ ప్రతి ఒక్క పరిస్థితిని ప్రతి కట్ల నుంచి దేవుడు విడుదలిస్తాడు హల్లెలూయా ఇక్కడ మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుదాం వారు సముద్రమునకు అద్దరిన గెరాసేనుల దేశమునకు వచ్చిరి చూడండి ఎవరు శిష్యులు అదే రీతిగా ఏసయ్య కూడా అక్కడ అడుగు పెట్టి ఉన్నాడంట హల్లెలూయా ఏసయ్య అడుగు పెట్టి ఉన్నాడు చెప్పండి నాతో పాటు ఆ ప్రాంతములో ఏసయ్య అడుగు పెట్టి ఉన్నాడు ఆ అడుగు పెట్టిన తర్వాత ఏమైంది
చదువుదాం రెండో వచనం ఆయన దోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. చూడండి ఎక్కడ ఉన్నాడు వాడు? సమాధులలో. హల్లెలూయా. ఆ వ్యక్తి సమాధులలో ఉన్నాడు. ఆ సమాధిలో ఉన్న వ్యక్తి యేసయ్య అడుగు పెట్టిన వెంటనే దేవుని ప్రభావం లాక్కొని తీసుకొచ్చిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిస్థితి ఏదైనా దేవుని యొక్క ప్రభావం మిమ్మల్ని తాకుతది. మీరు దేని గురించి చింతిస్తున్నారో, దేని గురించి అవమానపడి ఉన్నారో, దేని గురించి అయితే మీరు మీ జీవితంలో మంత్ర శక్తులే గాని అంధకార శక్తులే గాని ఏవైనా కావచ్చు, హల్లెలూయా, దేవుని ప్రభావం నిన్ను విడిపిస్తుంది. దేవుని ప్రభావం నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని ప్రభావము నీకు విడుదలిస్తుంది. హల్లెలూయా. యేసయ్య నీ యొక్క గృహములో అడుగు పెట్టండి ఈరోజు. హల్లెలూయా. బిలీవ్ చేయండి, నమ్మండి దేవుడు నీ కుటుంబంలో అడుగు పెట్టి ఉన్నాడని. హల్లెలూయా. అడుగు పెట్టిన తర్వాత నీకున్న సమస్యలన్నీ ఏమైపోతాయి? నీ కాళ్ళ కింద సాగిల పడతాయి. హల్లెలూయా. ఈ మాట మీ జీవితాన్ని మార్చేస్తుంది. చదువుదాం ఇంకా మూడవ వచనం. వాడు సమాధులలో వాసం చేసేవాడు. చూడండి ఏం చేస్తున్నాడు ఆయన? నివాసము చేస్తున్నాడంట సమాధులలో. హల్లెలూయా. ఆ స్థావరము అంటే అపవాది యొక్క స్థావరములో ఆ వ్యక్తి నివాసము చేస్తున్నాడు. నెక్స్ట్. సంఖ్యలతోనైనను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాను. చూడండి ఎవరు చేయలేదు అంట, ఎవరు బంధించలేకపోయారు అంట. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరికి కూడా అసలు ఎవరు బంధించినా గానీ అసలు ఆగట్లేదు ఆ వ్యక్తి. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎంతో మంది అక్కడ ఉన్న గ్రామస్తులు, అక్కడ ఉన్న పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఆ వ్యక్తిని సంఖ్యల చేత బంధిద్దామని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు బంధించడానికి అసాధ్యంగా మారిపోయిందంట. హల్లెలూయా. మనుషులకు అసాధ్యమైంది, దేవునికి సమస్తము సాధ్యమే అంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏదైతే నువ్వు ఇది మారాలి, నా పరిస్థితి ఇది మారాలి, నేను ఇది చెయ్యలేకపోతున్నా, ఇది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నావా, అది నీ జీవితంలో బంధింపబడుతుంది యేసునామములో. అది నీ జీవితంలో నుంచి తొలగిపోతుంది యేసునామములో. వాక్యము నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. ఇంకా చదువుదాం నాలుగో వచనం. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్ళను తుత్తునేలుగా చేసిన గనక ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయాను. చూడండి ఎవరు కూడా సాధుపరచలేకపోతున్నారు. ఎందుకు? కడుతున్నా కొద్దీ ఏమైతుంది? తెంపేస్తున్నారు. కంచె ప్రొడక్షన్. హల్లెలూయా. ఆ వ్యక్తిని అసలు ఎవరు కూడా సాధ్యం చేయలేకపోతున్నారంట. అసలు సంఖ్యలు కడితే కూడా సంఖ్యలు తుత్తు నీలుగా, అంటే ఏంటి, ఇట్లా దారం దింపినట్టు దింపేస్తున్నాడు ఆ వ్యక్తి. అంటే అంత బలాజ్యుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ బలాజ్యుడైతే పనిచేస్తున్నాడో, ఏ బలవంతుడైతే నిన్ను బంధించడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఆ ఈరోజు యేసయ్య యొక్క పునరుద్ధరణ బలము నిన్ను విడిపిస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నీ బంధకాలు అన్నింటినీ కూడబడుతుంది. హల్లెలూయా. ఇంకా చదువుదా ఐదో వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు. చూడండి ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ మీ ఇంట్లో ఉందా? నీ పరిస్థితినే దేవుడు మార్చేస్తాడు. వేస్తున్నామా? ఈ యొక్క పరిస్థితి గుండా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో, మీకు తెలియకుండానే అరుస్తూ, మీకు తెలియకుండానే మీ ప్రేమించే వారి మీదనే మీరు వ్యతిరేకులుగా వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఇంట్లో గలిబిలి అవుతుందా, గొడవలు అవుతున్నాయా? ఏ సిచ్యువేషన్ అయితే నీ జీవితంలో కలిగి ఉందో ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా దేవుడు మార్చివేస్తున్నాడు. వేస్తున్నాడు, విడుదలిస్తున్నాడు నీకు, నీ పరిస్థితిని మార్చేస్తున్నాడు. హల్లెలూయా. చదువుదాం. తను తను రాళ్లతో గాయపరుచుకుంటూ. చూడండి ఏం చేస్తున్నాడు? తనని తనే గాయపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. సుసైడల్ స్పిరిట్ సుసైడ్ చేసుకుంటుంది. నే ఆత్మ, ఈ యొక్క దురాత్మ ఏం చేస్తుంది అంటే ఆయనకు ఆయన్నే గాయపరచుకొని, ఆయనకు ఆయన్నే చనిపోవడానికి ఆ యొక్క శరీరాన్ని హూనం చేసుకుంటుంది అంట. హల్లెలూయా. ఇటువంటి థాట్స్ నీ జీవితంలో ఉన్నట్టయితే ఇప్పుడే నిన్ను పీడిస్తున్న ప్రతి ఒక్క బలవంతుని యొక్క బలము అణిగిపోనుగా కేస్తున్నామో, అది నీ జీవితంలో నుంచి
ఆ బలహీన పరచు ఆత్మ ఇప్పుడే కాలిపోనుగా కేస్తున్నాము. బలహీన పరచు దురాత్మ యేసు నామములో వదిలి బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాము. ఈ రోజు నువ్వు విడిపింపబడుతున్నావు, ఈ రోజు నువ్వు విడుదల పొందుకుంటున్నావు. ఆ సూసైడల్ థాట్స్ ఏవైతే నీ జీవితంలో మెసుగుతూ ఉన్నాయో ఆ యొక్క దురాత్మ శక్తులు లయమైపోనుగా కేస్తున్నాము. దేవుని యొక్క కృప నీ మీదకి వచ్చినగా కేస్తున్నాము. సాగిన పడుతున్నానంట. నీ పరిస్థితి ఏదైతే నీ నెత్తి మీద ఆడుతుందో అది నీ కాళ్ళ కింద వచ్చినగా కేస్తున్నాను. అది ఎవరు సాగు చేయలేకపోయారు, కానీ దేవుడు కంట్రోల్ చేసేసిందంట. దేవుని యొక్క శక్తి ఏం చేసిందంటే మోకరించే రీతిగా మార్చిందంట. నీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, అది నీ ఎడుల మోకరిల్తది ఇస్తున్నాము. ఆ బంధకాలు అన్ని కుప్పకూలిపోతాయి ఇస్తున్నాము. ఇంకా చదువుదా ఏడవ యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాకు నీకేమి. ఏమంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేంటి. చూడండి, దేవుడు కృపా కలిగిన వాడు. మనం అనుకోవచ్చు నాతో ఏం పని, దేవునికి నీతోటే దేవునికి గొప్ప ప్రణాళిక. నిన్నే దేవుడు విడిపించడానికి చూస్తున్నాడు. నేను తప్పిపోయినా నన్ను దేవుడు అంగీకరించడాన్ని నువ్వు అనుకుంటున్నావేమో, నేను పాపం చేసేసిన లేదంటే నేను దేవుని ఎడల నేను వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్న ప్రతి దురాత్మలు వెళ్ళిపోనుగా కేస్తున్నామో, దేవుని యొక్క కృప నిన్ను తాకనుగా కేస్తున్నామో. హల్లెలూయా. చదువుదాం ఇంకా. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆమబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. చూడండి, బాధిస్తుంది ఎవరిని, ఆ వ్యక్తిని బాధిస్తుంది అపవాది. కానీ అపవాది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు స్టోరీ మారింది. ఏమంటుంది, నీవు నన్ను బాధించకు. చూడండి, దేవుడు రోషం కలిగిన వాడు. దేవుడు చేసిన మనుషులని అపవాది శోధిస్తా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. హల్లెలూయా. ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు. ఎంతనైతే నువ్వు బాధింపబడ్డావో ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో శోధనలు రావచ్చు, చిన్న నాటి నుంచి కూడా ఎన్నో అపాయాలు రావచ్చు, ఎన్నో పరిస్థితులు నీ జీవితంలో అనుకూలించకపోవచ్చు, లేదంటే ఎన్నో అంధకార శక్తుల చేత నువ్వు పీడింపబడి ఉండవచ్చు. దేవుడు ఈరోజు నీకు పరిపూర్ణమైన విడుదల స్వస్థత దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నాతో, ఆ అపవాదం అంటుంది నాతో నీకు ఏం పని. చూడండి, దేవుడు అక్కడ దేవుడు చేసిండు కదా, ఆ వ్యక్తిని దేవుడు చేసిండు, కానీ అపవాది దాన్ని కబ్జా చేసేసింది ఆ శరీరాన్ని. ఈరోజు నీ జీవితంలో ఏదైతే కబ్జాలో ఉందో దేవుడు విడుదలిస్తున్నాడు నీకు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు విడుదలిస్తున్నాడు. ఇంకా చదువుదాం ఎనిమిదవ వచనం. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పాను. చూడండి ఏమంటున్నాడు, గద్దిస్తున్నాడు అపవాదిని. హల్లెలూయా. ఈరోజు మీ తలపైన చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తా ఉంటాను. థ్యాంక్స్ లార్డ్. తండ్రి అయిన దేవా, వీరిని అపవిత్ర ఆత్మ ఏదైతే తండ్రి వీరి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ అపవిత్రత వేర్లతో సహా వదిలి కాలిపోనుగా కేస్తున్నాము. వీరి మీద ఏది కూడా అపవిత్ర ఆత్మ పనిచేయడానికి వీల్లేదు. ఇప్పుడే విడుదలని కాగచేయమని మా ఆజ్ఞాపిస్తూ ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజు మీరు విడుదల పొందుకున్నారు. ఇంకా చదువుదాం చూడండి. సైన్యం ఉంది. ఎటువంటి సైన్యం ఇది? అపవాది సైన్యం. యేసయ్య ఒక్కడే కనిపిస్తున్నాడు అక్కడ. దేవుని దగ్గర వేల కోట్ల దూతలు ఉన్నాయి. దేవుని యొక్క అధికారము ఎన్ని దురాత్మలు ఎన్ని ఉన్నా దేవుని యొక్క మాట
విడిపింపబడుతుంది. దేవుని యొక్క మాట బయల్పరచక విడుదల వచ్చేస్తుంది అంట. హల్లెలూయా. వాడు చెప్తున్నాడు మేము ఎంతో పెద్ద సైన్యము, కానీ దేవుని యొక్క డైరెక్షన్ ఏం చేసిందంటే వాడిని విడిపించిందంట. ఈరోజు నీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు నీ జీవితంలో, దేవుడు నీ పరిస్థితిని ఇప్పుడే కాల్చివేస్తున్నాడు యేసునామమున. నీ జీవితంలో కలుగుతున్న ప్రతి శోధనలు, ప్రతి యొక్క పరిస్థితులని దేవుడు విడిపిస్తున్నాడు, విడుదలిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా చదువుదా. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను. 12వ వచనం. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి వద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. చూడండి, అపవిత్ర ఆత్మలు ఏం చేస్తున్నాయి అంటే బక్కలాడుకుంటున్నాయి, మమ్మల్ని ఆ పందులకి పందులకి పంపిమని. అక్కడ పందులు మేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేసిండే, ఆ యొక్క దురాత్మలని ఆ యొక్క పందుల్లోకి పంపించిండట. హల్లెలూయా. చూడండి, వీరు సాగు చేయలేకపోయారంట ఆ వ్యక్తిని ఫస్ట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వీరు పందులు మేపుకునే వాళ్ళు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దేవుడు వచ్చింది ఎందుకు అంటే ఆ వ్యక్తిని విడిపించడానికి, ఆ గ్రామాన్ని విడిపించడానికి దేవుడు వచ్చింది. హల్లెలూయా. ఈ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా చదువుదాం. 13వ వచనం. యేసు వాటికి సెలవేయగా ఆ పవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2,000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. చూడండి, అపవిత్ర ఆత్మలు ఇక్కడ చూస్తే 2,000 పైన ఆ యొక్క దురాత్మ యొక్క సైన్యం ఎక్కడికి వెళ్ళిందంటే సముద్రములో పడిపోయిందంట. ఈరోజు నీ సమస్య ఏదైనా కావచ్చు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో, ఏ ప్రాబ్లం అయితే నీ జీవితంలో ఉందో, అది నీ జీవితంలో నుంచి ఎత్తబడి సముద్రంలో పడిపోనుగా కేస్తున్నావు. హల్లెలూయా. నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు, నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. ఈ అపవిత్ర ఆత్మ పెద్ద సైన్యం ఉంది అక్కడ. ఆ సైన్యాన్నే దేవుడు విడిపించిన దేవుడు ఈరోజు వర్తమానం వింటున్న నిన్ను కూడా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. నీకు ఈరోజు పూర్తి విడుదల దేవుడు కలగజేస్తున్నాడు. ఇంకా 14వ వచనం. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. 15వ వచనం. జనులు జరిగినది చూడబెట్టి యేసునందుకు వచ్చి సేనాను దయములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి చూచి భయపడి. చూడండి ఏమైంది, వాళ్ళు విడుదల పొందుకున్నాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. ఈ వర్తమానము నీకు విడుదలిస్తున్నది యేసునామమున. మంచి అయిపోయాడంట ఆ వ్యక్తి. మంచి అయిపోయి ఆ యొక్క గ్రామంలో సంచరించడం చూసి ఏమైందంట, షాక్ అయిపోయారు. కొంతమంది అనుకోవచ్చు వీడింతే, వీని బ్రతికింతే, వీని జీవితం ఇంతే, వీని పరిస్థితి మారదు, ఇంకా వీరి బ్రతికింతే, ఇంకా వీళ్ళకి ఎప్పుడు అప్పులే ఉంటాయి, ఎప్పుడు బాధలే ఉంటాయి, ఎప్పుడు వీడు అంతే వీని బ్రతుకు, వీడు నచ్చిపోతే బాగుండేమో అని ఎంతో మంది ఎన్నో రకాలుగా నిన్ను నిందిస్తూ అవమానపరుస్తూ ఎంతో మంది ఎన్నో రకాలుగా అనుకున్నప్పటికీ, కానీ దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సంఖ్యలను దేవుడు విరగొడుతున్నాడు. ఈ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒకటి గమనించండి, మీ జీవితంలో ఎన్ని సాతాను అట్లా చేసిందండి, సాతాను ఇట్లా చేసిందండి, వాళ్ళు ఇట్లా చేసిరండి, వీళ్ళు ఇట్లా చేసిరండి, ఎవరు చేసినా దేవుని పునరుద్ధరణ బలము నిన్ను విడిపిస్తుంది. నీకు కలిగిన ప్రతి సంఖ్యలని కొరగొడుతుంది. దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీవు మంచిగా అయిపోయి దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు గొప్ప ద్వారమును నీ జీవితంలో దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం మీ అందరిలో ఫలించి అభివృద్ధి విస్తరింపబడును గాక. ఆమేన్. థాంక్యూ లార్డ్, థాంక్యూ లార్డ్. ప్రార్థన చేస్తాను. థాంక్యూ లార్డ్, థాంక్యూ హోలీ స్పిరిట్. తండ్రైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, గొప్ప దేవుడా, విడిపించు దేవుడా, విడుదలిచ్చు దేవుడా. అవునయ్యా, ఆ సంఖ్యలలో బంధింపబడ్డ వ్యక్తిని తండ్రి విడిపించి విడుదలిచ్చిన దేవుడు. ఈరోజు తండ్రి ఎవరైతే తండ్రి సంఖ్యలలో బంధింపబడి ఉన్నారో, తండ్రి విడుదల గురించి ఎదురు చూస్తున్నారో, తండ్రి వారందరినీ కూడా తండ్రి మీరు విడిపించి విడుదల దయచేయండి నా దేవ. తండ్రి యూట్యూబ్ ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో తండ్రి దీవెన ఆశీర్వాదము దయచేయండి.
వారి కలిగిన ప్రతి ఒక్క సంఖ్యలంతని మీరు విరగొట్టండి తండ్రి. ఆ యొక్క అపవిత్ర ఆత్మ పెద్ద సైన్యమే తండ్రి ఆ యొక్క బిడ్డలో ఉంది నా దేవా. మీరు అక్కడ వెళ్ళినప్పుడు తండ్రి మీరు విడిపించిన దేవుడు అవునయ్యా. ఎవ్వరు ఏ కులం విడిపించలేదు నా దేవా, ఏ యొక్క మనుషులు విడిపించలేదు అయ్యా. మీరు విడిపించిన దేవుడు, మీరు బాగు చేసిన దేవుడు. ఈ రోజు తండ్రి మీరు నమ్ముతున్నారు తండ్రి, మీరు విడిపించి విడుదలిచ్చే దేవుడు అని తండ్రి. మీరు యొక్క కుటుంబ సభ్యులలో ఎవరైతే తండ్రి సంఖ్యలలో బంధింపబడి ఉన్నారో, అప్పులలో బంధింపబడి ఉన్నారో తండ్రి, ఆ పాపములో బంధింపబడి ఉన్నారో తండ్రి, తాగుళ్ళలో బంధింపబడ్డారో తండ్రి, వారి యొక్క జీవితం బాగుపడక తండ్రి ఎంతో మంది తండ్రి అనారోగ్యత చేత బంధింపబడి ఉన్నారో నా దేవా. పెద్ద సైన్యాన్ని విడిపించిన దేవుడు తండ్రి, వీరిని కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు కలిగిన ప్రతి ఒక్క సంఖ్యలని ఇప్పుడే విరగొడుతున్నాం యేసు నామములో. ఏ దురాత్మనైతే తండ్రి వీరి జీవితాన్ని, వీరి యొక్క కుటుంబాన్ని పట్టి పీడిస్తుందో యేసు క్రీస్తు నామములో ఇప్పుడే కలిపమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే ఏ బలహీనతనైతే కలిగి ఉందో ఆ యొక్క బలహీనపరచు దురాత్మ ఆ యొక్క సముద్రంలో పడిపోమని ఆజ్ఞాపిస్తున్నా. సూసైడ్ ఆఫ్ స్పిరిట్ తోటి బంధింపబడ్డ వారందరికీ విడుదల దయచేయండి. ఎటువంటి అంధకార శక్తులు, చేతబడి శక్తులు, మాత్రం శక్తులు, దురాత్మ యొక్క ప్రభావం, యంత్రాలు, మంత్రాల యొక్క ప్రభావం ఏది కూడా తండ్రి వీరి మీద పనిచేయడానికి వీల్లేదు. నీ కృపా తండ్రి వారి జీవితంలో మీరు కలగజేసి గొప్ప కార్యములు, గొప్ప అద్భుతాలు తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు. దేవుడు మీ అందరినీ దేవుడు విడిపించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్.